ఇండియన్ ఎయిర్ ఫోర్స్ పైలట్ల కొరత తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటుంది. దీని మీద ఎక్స్పర్ట్ పార్థసారథి గారికి సంబంధించినటువంటి ఒపీనియన్ చూద్దాం. 2020 సంవత్సరంలో రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ ద్వారా ఇండియా టుడే అడిగిన సమాచారం మేరకు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఇచ్చిన సమాచారం ప్రకారం ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఫైటర్ పైలట్ల కొరత తీవ్ర సమస్యలను ఎదుర్కొంటుంది. 2010 నుండి 2020 వరకు గల 10 సంవత్సరాల కాలంలో మొత్తం 798 మంది ఇండియన్ ఎయిర్ ఫోర్స్ పైలట్లు రాజీనామా చేసి వెళ్ళిపోయారు. 798 మంది రాజీనామా చేసిన పైలట్లు 289 మంది పైలట్లకి ఎన్ఓసి నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ ఇచ్చింది ఇండియన్ ఎయిర్ ఫోర్స్. ఇలా ఎన్ఓసి పొందిన ఐఏఎఫ్ పైలట్లు ప్రైవేట్ విమానయాన సంస్థలో ప్రయాణికులు విమానాలు నడపడానికి నియమితులయ్యారు. మరీ ముఖ్యంగా 2016 మరియు 2017 సంవత్సరాలు చాలా గడ్డు రోజు ఐఏఎఫ్కి. 2016లో 100 మంది మరియు 2017లో 114 మంది పైలట్లు రాజీనామా చేసి వెళ్ళిపోయారు ఐఏఎఫ్ నుండి. 2015లో మాత్రం అతి తక్కువ మంది ఐఏఎఫ్ నుండి వెళ్ళిపోయారు. వాళ్ళు 35 మంది, అది పదవీ విరమణ వయస్సు కావడం వల్ల. ఎందుకు అట్లా జరుగుతుంది? ఐఏఎఫ్లో బాధ్యతలు తీవ్ర ఒత్తిడితో కూడుకుని ఉంటాయి. వారానికి 2 లేదా 3 పార్టీలు ఉంటాయి. అంటే విమానం గాల్లోకి లేచి కొంతసేపు ఇచ్చిన మిషన్ని పూర్తి చేసుకుని తిరిగి బేస్లో ల్యాండ్ అవ్వడాన్ని పార్టీ అంటారు. ప్రతి సార్టీ ఫైటర్ పైలట్కి పునర్జన్మ లాంటిది. యుద్ధం ఉన్నా లేకపోయినా ఒకే విధమైన సన్నద్ధం ఉండాలి పైలట్. ప్రతిరోజు ట్రైనింగ్ అనేది ఉంటుంది సీనియర్ పైలట్తో సహా. ఆహార పానీయాల విషయంలో నిబంధనలు ఖచ్చితంగా పాటించాలి. ఎప్పుడేం తినాలి, తినకూడదు, అట్లాగే ఎక్కడ తినాలనే నిబంధనలు ఉంటాయి ఫైటర్ పైలట్కి. ఫుడ్ పాయిజన్ అయితే ఆ పైలట్ దాని నుండి కొన్ని రోజుల్లో కోలుకుంటాడో ఎన్ని రోజుల్లో కోలుకుంటాడో లేదో తెలియదు. కాబట్టి ఫుడ్ పాయిజన్ అవ్వకుండా జాగ్రత్త ఉండాలి. ఫైటర్ పైలట్కి అత్యవసరమైతే తప్పితే సెలవు ఇవ్వరు. 3 నెలలకోసారి మెడికల్ టెస్ట్ తప్పనిసరి. ఒకవేళ మెడికల్ టెస్ట్లో ఫెయిల్ అయితే అది అలాగే కొనసాగే పరిస్థితులు ఉంటే పైలట్ బాధ్యతల నుండి తప్పిస్తారు. సరాసరిగా ఒక ఫైటర్ పైలట్ జీతం 2 లక్షలు ఉంటుంది. ఇది కాకుండా సిఎస్టీ నుండి ఏది కావాలన్నా సబ్సిడీ ధరలో కొనుక్కోవచ్చు. ఇతర బెనిఫిట్స్ చాలానే ఉంటాయి, కానీ అన్నిటికంటే ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. ప్రైవేట్ ఎయిర్లైన్స్ మరో కారణం. ఒకసారి ఐఏఎఫ్లో పైలట్గా ఉద్యోగ బాధ్యత తీసుకున్నాక 20 ఏళ్ళు పనిచేయాల్సి ఉంటుంది. అప్పుడే పెన్షన్ సౌకర్యం ఉంటుంది. చాలామంది ఐఏఎఫ్ పైలట్లు 20 సంవత్సరాల సర్వీస్ అనగానే వెంటనే స్వచ్ఛందంగా రాజీనామా చేస్తున్నారు. ప్రైవేట్ ఎయిర్లైన్స్ ఐఏఎఫ్కి రాజీనామా చేసిన పైలట్లకి నెలకు 8 లక్షలు జీతం ఆఫర్ చేస్తున్నాయి. అందుకే 20 ఏళ్ల సర్వీస్ పూర్తి చేసుకుని పెన్షన్కి అర్హత రాగానే రాజీనామా చేస్తున్నారు. ఫ్రెండ్లీ స్కై ప్రయాణికుల విమానాలు నడిచేది ఫ్రెండ్లీ స్కై మీద, అంటే అంతర్జాతీయ రూట్లో నడపాల్సి ఉంటుంది. కాబట్టి ఎలాంటి ఒత్తిడి ఉండదు. ఎవరన్నా మిస్సైల్ ప్రయోగిస్తారేమో అనే భయం ఉండదు. ప్రయాణికుల విమానాలు గంటకు 700 నుండి 800 కిలోమీటర్ల వేగంతో నడపాల్సి ఉంటుంది. కొన్ని విమానయాన సంస్థలు అయితే 600 నుండి 700 కిలోమీటర్ల వేగ పరిమితిని విధిస్తాయి ఇంధనం పొదుపు చేయడానికి. ఆటో పైలట్ ప్రయాణికుల విమానాలను ఒక నిర్దేశిత రూట్లో ఒక ఏటీసీ పరిధి నుండి మరో ఏటీసీ పరిధిలోకి వెళ్ళడానికి 1 లేదా 2 గంటల సమయం పడుతుంది. అలాంటి సమయాల్లో పైలట్ ఒక రూట్ని సెట్ చేసి విమానాన్ని ఆటో పైలట్లో పెడితే ఎలాంటి ఆపరేషన్ లేకుండా అలాగే నడుపుతుంది ఆటో పైలట్. కెప్టెన్ 1 గంట కొంగు తీయొచ్చు. ఐఏఎఫ్ నుండి వచ్చిన పైలట్కి ప్రైవేట్ విమానయాన సంస్థలు నేరుగా కెప్టెన్ హోదాతో ఉద్యోగం ఇస్తాయి. కాబట్టి కెప్టెన్తో పాటు మరో జూనియర్ కో పైలట్ ఉంటాడు. కాబట్టి పెద్దగా శ్రమ పడకుండా విమానాన్ని నడపచ్చు. వారానికి 2 ఫ్లైట్స్ ఉంటాయి, కాబట్టి మిగతా సమయాన్ని ఎంజాయ్ చేయొచ్చు. అయితే ఇలా ఐఏఎఫ్ పైలట్ రాజీనామా చేసి ప్రైవేట్ విమాన సంస్థలో చేరకుండా నిరోధించే వ్యవస్థ ఏవి లేదు. కాబట్టి వీటిని ఆపడం ఎవరి వల్ల కాదు, కాకపోతే ఐఏఎఫ్ నుండి ఎన్ఓసి తీసుకోవాల్సి ఉంది. 2020 సంవత్సరానికి దొరుకుతున్న డేటా ప్రకారం 376 మంది పైలట్లు తక్కువగా ఉన్నారు కావాల్సిన వాళ్ళకంటే. యువత ఐఏఎఫ్లో చేరడానికి ఎక్కువ ఆసక్తి చూపకపోవడమే ప్రధాన కారణం. కోట్ల ఖర్చుతో దేశంలోని అన్ని ప్రధాన యూనివర్సిటీలు పెద్ద పెద్ద హోర్డింగులు పెట్టి ఐఏఎఫ్ ఇలా అన్న యువకులు ఐఏఎఫ్లో చేరతారేమో అని, కానీ ఆశించిన ఫలితాలు ఇవ్వడం లేదు. శిక్షణ కోసం వచ్చిన వాళ్ళలో అతి కొద్దిమంది మాత్రమే ఫైటర్ పైలట్లుగా ఎంపిక అవుతున్నారు. విచిత్రం ఏంటంటే ఫైటర్ పైలట్ కోసం అప్లై చేస్తున్న వాళ్ళు 90% మంది మధ్యతరగతి లేదా దిగువ మధ్యతరగతి వారే ఉంటున్నారు అని ఎయిర్ ఫోర్స్ అధికారులు చెప్తున్నారు. అసలు ఫైటర్ పైలట్ అవ్వాలని వచ్చే వాళ్ళ సంఖ్య తక్కువగా ఉంటుంటే ప్రాథమిక అర్హత పొందిన వాళ్ళు ఫైటర్ పైలట్గా ఎంపిక కాలేకపోతున్నారు. ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి, కానీ అర్హులు తక్కువగా ఉంటున్నారు. ఇది అత్యంత కీలకమైనటువంటి, అందుకనే అడ్వర్టైజ్మెంట్లు వేసి మరీ ఇక్కడ చూపెడుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది.